హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకు ట్వంటీ సిక్స్త్ ఆగస్ట్ నా టుడే టాప్ నోటిఫికేషన్స్ వచ్చేసి మనకు బిఎస్ఎఫ్ రిక్రూట్మెంట్ అలాగే రైల్వేకి సంబంధించి అలాగే అంగన్వాడీ నోటిఫికేషన్ అలాగే బ్యాంక్ సంబంధించిన వివిధ రకాల రిక్రూట్మెంట్ అయితే మనకు జారీ చేయడం జరిగింది సో భారీ సంఖ్యలో ఉద్యోగాలకు సంబంధించిన వేకెన్సీస్ ఉన్నాయి సో అలాగే ఈ జాబ్స్కి సంబంధించిన క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అలాగే చివరి తేదీ అప్లికేషన్ పెట్టుకునే విధానం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం ఈ వీడియోలో తెలుసుకోబోయే ముందు ఫ్రెండ్స్ ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వన్స్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ యాక్టివేట్ చేసేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసే కింద కమెంట్ సెక్షన్లో గుడ్ వీడియో అని కమెంట్ చేసేయండి మరి ఇంకెందుకు ఆలస్యం లెట్స్ గెట్ స్టార్టెడ్ సో ఫ్రెండ్స్ మనకు బిఎస్ఎఫ్ సంబంధించి మనకు బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్కి సంబంధించి మనకు పోస్ట్ నేమ్స్ వచ్చేసి ఇన్స్పెక్టర్ అలాగే సబ్ ఇన్స్పెక్టర్ అలాగే హెడ్ కానిస్టేబుల్ సంబంధించిన వివిధ రకాల వేరియస్ పోస్టులు ఉన్నాయి మనకు టోటల్గా టూ హండ్రెడ్ అండ్ థర్టీన్ వేకెన్సీస్ ఉన్నాయి సో పేస్కేల్ వచ్చేసి ఇన్స్పెక్టర్ సంబంధించి ఫార్టీ ఫోర్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఫర్ మంత్ శాలరీ ఉంటుంది సబ్ ఇన్స్పెక్టర్ సంబంధించి థర్టీ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ శాలరీ ఉంటుంది హెడ్ కానిస్టేబుల్కి సంబంధించి ట్వంటీ ఫైవ్ థౌసండ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ స్టార్టింగ్ శాలరీ ఉంటుంది అలాగే కానిస్టేబుల్ సంబంధించి ట్వంటీ వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ నుంచి సిక్స్టీ నైన్ థౌసండ్ వన్ హండ్రెడ్ ఫర్ మంత్ శాలరీ ఉంటుంది క్వాలిఫికేషన్ వచ్చేసి టెన్త్ ట్వెల్త్ డిగ్రీ డిప్లొమా ఫర్ మోర్ ఇన్ఫో ప్లీజ్ రీడ్ నోటిఫికేషన్ సో మీరు నోటిఫికేషన్లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు అలాగే దీనికి మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి ఫిఫ్టీ సిక్స్ ఇయర్స్ బిలో ఉండాలి అప్లికేషన్ ఫీజ్ ఎలాంటి ఫీజు లేకుండా ఫ్రీగానే అప్లికేషన్ పెట్టుకోవచ్చు సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి రిటర్న్ టెస్ట్ ఎగ్జామ్ ఫిజికల్ టెస్ట్ మెడికల్ అలాగే మెరిట్ లిస్ట్ ఆధారంగా మిమ్మల్ని సెలక్షన్ ప్రాసెస్ సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది ఆఫ్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది ఆల్ ఇండియా జాబ్ లొకేషన్ అఫీషియల్ వెబ్సైట్ డబ్ల్యూ 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 డాట్ బిఎస్ఎఫ్ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ అనే అఫీషియల్ వెబ్సైట్ కూడా ఉంది ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి మనకు లాస్ట్ డేట్ ఫర్ అప్లై వచ్చేసి ట్వంటీ ఫస్ట్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ వరకు మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఇలాంటి అవకాశం మీకు మళ్ళీ మళ్ళీ రాదు ఇంట్రెస్ట్ ఉన్న విద్యార్థులు వెంటనే అప్లికేషన్ పెట్టుకోండి అలాగే మనకు నెక్స్ట్ వన్ రిక్యూర్మెంట్ వచ్చేసి సెంట్రల్ రైల్వేకి సంబంధించి మనకు స్పెషలిస్ట్ అలాగే సూపర్ స్పెషలిస్ట్ అలాగే బంపర్ వేరియస్ వేకెన్సీస్ ఉన్నాయి మనకు ట్వంటీ థౌజండ్ నుంచి థర్టీ టూ థౌజండ్ ఫర్ మంత్ శాలరీ ఉంటుంది క్వాలిఫికేషన్ పోస్ట్ డాక్టర్ అలాగే డిఎం అలాగే ఎంసీహెచ్ అలాగే పోస్ట్ గ్రాడ్యుయేటెడ్ డిగ్రీ డిప్లొమా చేసిన విద్యార్థులు ఈ జాబ్కి అప్లికేషన్ పెట్టుకోవచ్చు సిక్స్టీ ఫోర్ నుంచి సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ లిమిట్ ఇవ్వటం జరిగింది ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ అనేది లేదు అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది జాబ్ లొకేషన్ ముంబై ఇండియా ఓవరాల్ ఇండియా నుంచి మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు అఫీషియల్ వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ సిఆర్ డాట్ ఇండియన్ రైల్వేస్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే అఫీషియల్ వెబ్సైట్ కూడా ఉంది ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి మనకు అప్లై ట్వంటీ ఫస్ట్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ వరకు మనకు లాస్ట్ డేట్ ఉంది అప్లై చేసుకోవడానికి మనకు ఇంకా టైం అనేది ఉందన్నమాట సెప్టెంబర్ ట్వంటీ ఫస్ట్ వరకు మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు అలాగే నెక్స్ట్ వన్ రిక్వైట్మెంట్ వచ్చేసి అంగన్వాడీకి సంబంధించి మనకు ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ సంబంధించి పోస్ట్ నేమ్స్ వచ్చేసి అంగన్వాడీ వర్కర్స్ అలాగే అంగన్వాడీ హెల్పర్కి సంబంధించిన టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ వన్ వేకెన్సీస్ ఉన్నాయి టోటల్గా భారీ సంఖ్యలో ఉద్యోగాలు ఉన్నాయి ఓన్లీ ఫీమేల్ క్యాండిడేట్ మాత్రమే సో అలాగే దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ టెన్త్ ట్వెల్త్ పాస్ అయితే జాబ్కి అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఎయిటీన్ నుంచి థర్టీ త్రీ ఇయర్స్ బిలో ఉండాలి ఇలాంటి అప్లికేషన్ ఫీజ్ అనేది లేదు అలాగే సెలక్షన్ ప్రాసెస్ మెరిట్ లిస్ట్ ఆధారంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రకారం మిమ్మల్ని సెలక్షన్ చేయడం జరుగుతుంది ఎలాంటి ఎగ్జామ్ ఇంటర్వ్యూ లేకుండా మీకు సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది జాబ్ లొకేషన్ వచ్చేసి గుజరాత్ ఇండియా ఓవరాల్ ఇండియా నుంచి అప్లికేషన్ పెట్టుకోవచ్చు అలాగే అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి డబ్ల్యూసీడీ డాట్ గుజరాత్ డాట్ జిఓవి డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మీరు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు లాస్ట్ డేట్స్ థర్టీన్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ వరకు మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఇంకా మీకు ఇంకా ఫిఫ్టీన్ డేస్ టైమ్ ఉంది సో ఫిఫ్టీన్ సిక్స్టీన్ డేస్ టైం ఉంటుంది సో నెక్స్ట్ మంత్ సెప్టెంబర్ వరకు మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు అలాగే లాస్ట్ అండ్ ఫైనల్ రిక్రూట్మెంట్ వచ్చేసి బ్యాంక్ ఉద్యోగాలకు సంబంధించిన వేరియస్ వేకెన్సీస్ ఉన్నాయి మనకు బ్యాంక్ రిక్రూట్మెంట్ అనమాట రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మనకు కన్సల్టెంట్ అలాగే ఎకనామిస్ట్ అలాగే డాటా అనాలసిస్ట్ అలాగే రిస్క్ అనాలసిస్ట్ అలాగే ఐఎస్ ఆడిటర్ అలాగే స్పెషలిస్ట్ ఇన్ ఫారెన్సిక్స్ ఆడిట్ అలాగే అకౌంట్ స్పెషలిస్ట్ అలాగే సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ అలాగే ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటర్ అలాగే నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్కు సంబంధించిన వేరియస్ పోస్టులు ఉన్నాయి మనకు అలాగే దీనికి సంబంధించి పేస్కేల్ వచ్చేసి మీకు మంచి లెవెల్ ప్రకారం మనకు స్కేల్ ఉంటుంది సో స్కేల్ మీకు మంచిగానే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో బ్యాంక్ ఉద్యోగాలు కాబట్టి అలాగే క్వాలిఫికేషన్ డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు జాబ్కి అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఏజ్ లిమిట్ థర్టీ నుంచి ఫార్టీ ఇయర్స్ బిలో ఉండాలి అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఎస్సీ ఎస్టీ వాళ్ళకు పీడబ్ల్యూబిడి అలాగే ఎస్సీ పీడబ్ల్యూబిడీ ఎస్టీ వాళ్ళకు హండ్రెడ్ రూపీస్ జనరల్ ఓబీసీ అదర్ కేటగిరీ సంబంధించిన వాళ్ళకు సిక్స్ హండ్రెడ్ రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేది ఉంటుంది సో అలాగే మనకు సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఎగ్జామ్ ఉంటుంది అలాగే చిన్న ఇంటర్వ్యూ ఉంటుంది ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవాలి ఆల్ ఇండియా జాప్స్ అనమాట డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఆర్బీఐ డాట్ ఓఆర్జీ డాట్ ఇన్ అని అఫీషియల్ వెబ్సైట్ కూడా ఉంది అలాగే ఇంపార్టెంట్ డేట్స్ సో మనకు ఇంకా డేట్ అనేది లాస్ట్ డేట్ ఎక్స్టెండ్ చేయడం జరిగింది సో మనం చూసుకోవచ్చు సెప్టెంబర్ ఫిఫ్త్ ట్వంటీ ట్వంటీ వరకు మీకు అప్లికేషన్ పెట్టుకోవడానికి మంచి అవకాశం ఉంది సో ఆ లోపు ఇంట్రెస్ట్ ఉన్న విద్యార్థులు జాబ్కి అప్లికేషన్ పెట్టుకోవచ్చు సో ఫ్రెండ్స్ చూశారు కదా ఇది వాళ్ళ వీడియోలో టాపిక్ వచ్చేసి వీడియో అయితే లైక్ చేయండి కమెంట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ యాక్టివేట్ చేయండి ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ సో ఈ వీడియో ఏ ఏరియాకి వెళ్తుంది సో ఎక్కడి వరకు వెళ్తుంది నాకు తెలుసుకోవాలని ఉంది సో మీరు ప్రతి ఒక్కరు మీ యొక్క విలేజ్ నేమ్ అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్